నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సభలో వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. తాను తెచ్చిన ఎయిర్‌పోర్టుకు స్టిక్కర్ వేసి జగన్ ప్రారంభించారని అన్నారు. వరవకల్లుకు పరిశ్రమలు రప్పించలేకపోయారని అన్నారు. నంద్యాల జిల్లాలో పరిశ్రమల్ని జగన్ తరిమి కొట్టారని అన్నారు. ఫ్యాన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి వచ్చి రంగులు వేసుకొని రిబ్బన్ కట్ చేసి నా పేరు తీసి స్టిక్కర్ ముఖ్యమంత్రి ఆయన పేరు వేసుకున్నాడు. ఏం తమళ్ళు సిగ్గుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నంది కొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ పెట్టారు. ఆ సీడ్ పార్క్ గాని వచ్చునుంటే ఈరోజు ఇక్కడ రైతులు కొన్ని వందల మంది రైతులకు న్యాయం జరిగేది. వేల మంది విత్తనాలు పండించేవారు, వారికి ఆదాయం పెరిగేది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా చచ్చిపోయింది. నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా, ఆటోలో ఎక్కితే ఎవరైనా మీరు చెప్పండి ఈ ప్రభుత్వాన్ని గురించి. ఇది పనికి మాలిన దద్దమ్మ ప్రభుత్వం. మీరందరూ కూడా చెప్పి ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇప్పుడే చూపించి పాపం సార్ అన్నయ్య అందరి కథ మాట్లాడుతున్నావు, మా కథ ఏంటి? మా కథ కూడా నువ్వు ఆలోచించు, మాకు కూడా న్యాయం చేయి. దుర్మార్గుడు మమ్మల్ని అందరిని నాశనం చేస్తున్నాడు అని మా మందు బాబులు మా తమ్ముడు కూడా చెప్తున్నారు. ఏం తమ్ముళ్ళ మీరు చూసారా ఎంత తెలివైన వాడో ఈ ముఖ్యమంత్రి? కరుడు గట్టిన నేరస్తుడు. నేరస్తులకు అందరికీ తప్పుడు ఆలోచనలే వస్తాయి. ఎన్నికల కంటే ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? మీకు చెప్పాడా? గుర్తుందా? గుర్తు లేకపోతే ఆయన వాయిస్ వినిపిస్తా ఇప్పుడు మళ్ళా మీకు అందరికీ. గుర్తుందండి, చేలిపైకి ఎత్తండి. ఎన్నికలు అవుతానే ఏం చెప్పాడు? తాగడం తగ్గాలి, తగ్గాలంటే రేట్లు పెంచుకుంటూ పోతానన్నాడు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఏం చేశాడు? 200 చూపించండి. అందరూ 200 చేశాడు. ఉప్పు పెరిగింది, పప్పు పెరిగింది, బియ్యం పెరిగింది, చక్కెర పెరిగింది, కూరగాయలు పెరిగాయి. కడాన కందిపప్పు 200 రూపాయలు డబల్ సెంచరీ కొడతా ఉంది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది, పెరిగిందా లేదా? నేను అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 8 సార్లు పెరిగాయి, అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈ పెద్ద మనిషి? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో వస్తా, దానికి కూడా వస్తా, దానికి కూడా వస్తా. ముందు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు కరెంటు ఛార్జీలు పెరిగిపోయి లైట్ స్విచ్ చేస్తే షాక్ కొడతా ఉంది. ఫ్యాన్కు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగడంలా తిరుగుతా ఉందా? ఈరోజు ఫ్యాన్ గిరగిరా ఎనికి తిప్పాల మీరందరూ కలిసి. ఆ ఫ్యాన్ని చిత్తు చిత్తుగా చితగొట్టి ముక్కలు ముక్కలు చేసి మా తమ్ముడు చెబుతున్నాడు భూమిలో పాతి పెట్టమని. ఈ నంద్యాలలో ఎవరన్నా ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేయాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని సండే ఎమ్మెల్యే ఎక్కడ పోయావయ్యా? నువ్వు మాట్లాడావా? కాపాడావా నువ్వు అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకొక పక్క మైనారిటీకి ఏమన్నా పనులు చేశాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా జరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. షూరిటీ బాబు, షూరిటీ బాబు, షూరిటీ భవిష్యత్ గ్యారంటీ గట్టి చెప్పాలి. బాబు షూరిటీ, బాబు షూరిటీ. ప్రతి ఒక్కరికి నేను గ్యారంటీ ఇస్తున్నా, భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నా. మీ భవిష్యత్తు